తెలుగు జాతికి వండి తెచ్చిన మహోన్నత వ్యక్తి దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు అని టీడీపీ మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు అన్నారు. ఎన్టీఆర్ 25వ వర్ధంతి సందర్భంగా ఎచ్ఎల్ల పార్టీ కార్యాలయంలో ఆయన ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చేపట్టిన బ్లడ్ డొనేషన్ క్యాంపులో పాల్గొన్నారు. బ్లడ్ డొనేషన్ చేసిన తమ్ముళ్లను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి ఎన్టీఆర్ అని అభివర్ణించారు. టీడీపీ పార్టీ పేదల గుండె చప్పుడు నుండి పుట్టిందని, ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలో కిలో బియ్యం 2 రూపాయలు, జనతా వస్త్రాలు, పేదలందరికీ పక్కా ఇల్లు అందించిన ఘనత ఎన్టీఆర్కే దక్కుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 4 మండలాల అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఈ దేశంలోనే సాంఘిక సంక్షేమ కార్యక్రమాలు, ఈ దేశంలో రాజ్యాంగం వచ్చిన తర్వాత ఆర్థికంగా, రాజకీయంగా, సాంఘికంగా అని 3 ముద్దుపేర్లు అనేవారు మా చిన్నప్పుడు రాజకీయ నాయకులు. అంటే ఆర్థికంగా పేద ప్రజలందరినీ బాగు చేస్తామని, సాంఘికంగా అని అంటే మరి కులాలు, మతాలు, ద్వేషాలు లేకుండా అన్ని కులాలని, మతాలని, అన్ని వర్గాల్ని, అంటే పెద్దల్ని, పేదల్ని కూడా సమానంగా రాజకీయం చేసేవాళ్ళం, పరిపాలించేవాళ్ళం చేస్తామని 2వ మాట చెప్పేవారు. 3వ మాట రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా, అంటే ప్రతి వాళ్ళకి, దేశంలో ఉండే వాళ్ళకందరికీ రాజ్యాంగం ప్రకారం ఓటు ఉంది. ఓటు ఉంటే ప్రతి వాళ్ళు కూడా మరి అధికారంలో పాలు పంచుకోవడానికి అవకాశం ఇస్తాము అని చెప్పి రాజకీయంగా 3వ మాట వాడేవారు. 151 గెలిచాం, మాకు 151 వచ్చింది అని చెప్తున్నారు. నువ్వు సరిగ్గా లేకపోతే ప్రజలు ప్రశ్నిస్తారు. ప్రశ్నించే వాళ్ళని ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మీరు అందరూ చూస్తున్నారు. ప్రజలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తారు, పార్టీని ప్రశ్నించరు. ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రిని ప్రశ్నిస్తారు, మంత్రులు ప్రశ్నిస్తారు, అధికార పార్టీ వాళ్ళని ప్రశ్నిస్తారు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తారు, ఎంపీలను ప్రశ్నిస్తారు. జవాబు చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ఇది ఎందుకు ఈరోజు చెప్తున్నామంటే, ఆ రోజు ఎన్టీ రామారావు గారు దగ్గర మేమందరం ఎమ్మెల్యేలం, మీ ఎమ్మెల్యే మీకు కనబడకపోతే వాడికి కాలర్ పట్టుకోండి అని చెప్పి నేను గట్స్ ఉండే వ్యక్తి ఒక ఎన్టీ రామారావు గారు అని చెప్పి మీకు అందరికీ నేను మనస్తాను. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? లేదు. తిరిగి మాట్లాడే వాళ్ళని, అడిగే వాళ్ళని తీసుకెళ్ళి లోన పడేస్తున్నారు, తప్పులు కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యం లేదు. మరి ఈ సందర్భంలో ఎన్టీ రామారావు గారిని 25 సంవత్సరాలు అయిపోయిన తర్వాత కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాము అని అంటే, ఓ పద్ధతైన మనిషి, పద్ధతైన రాజకీయం, పద్ధతైనటువంటి పార్టీ. ఆ పార్టీ ఈ రోజున ప్రజలకి 25 ఏళ్ళు దగ్గర దగ్గర సేవ చేసింది అధికారంలో, అదేవిధంగా అపోజిషన్లో 15 ఏళ్ళు సేవ చేసింది, ఇంకా రాబోయే రోజుల్లో మరి ఇంకా సేవ చేయడానికి ప్రజలు అనేకమైనటువంటి అవకాశాలు తెలుగుదేశం పార్టీకి, అదేవిధంగా రామారావు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు కానీ, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలతో పాటు టెక్నాలజీ, అదేవిధంగా డెవలప్మెంటు, ఈ ప్రపంచంలోనే డెవలప్మెంట్కి ప్రతీక అయినటువంటి నాయకుడు, మరి నాయకత్వం వహించినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడుగా పేరు పొంది, మరి ఈ ప్రభుత్వాన్ని మరి మట్టి కరిపించి మళ్ళీ ప్రజల మన్ననలు పొంది రాబోయే రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి తప్పకుండా అవుతారు చంద్రబాబు నాయుడు గారు అనే సూచనలు ఈ రోజున ఈ శిబిరంలో కనిపిస్తున్నాయంటే చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు త్వరలోనే ముఖ్యమంత్రి అవుతారు, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా అవుతారు అని చెప్పి సందర్భంలో తెలియజేస్తూ థ్యాంక్ యూ.